నార్సింగి పంచాయతీ పరిధిలోని 1వ వార్డులో 35 లక్షల రూపాయల ఎన్ఆర్జీఎస్ నిధులతో నూతనంగా నిర్మిస్తున్న సీసీ రోడ్డు పనులను జెడ్పీటీసీ బానపురం కృష్ణారెడ్డి, ఎంపీపీ చిందం సబిత, సర్పంచ్ ఎర్రం అశోక్ గుప్తా ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. అదేవిధంగా గ్రామాల అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో సీసీ రోడ్ల కోసం నిధులు మంజూరు చేయడం సంతోషకరమైన విషయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ బానపురం కృష్ణారెడ్డి, ఎంపీపీ చిందం సబితా రవీందర్, సర్పంచ్ ఎర్రం అశోక్ గుప్తా, ఉప సర్పంచ్ యోగి, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు మైలారం బాబు, ప్రధాన కార్యదర్శి అంచనూరి రాజేష్, పిఎస్సిఏ చైర్మన్ శంకర్ గౌడ్, రైతు బంధు సమితి మండల కన్వీనర్ లింగారెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రాజేందర్, పట్టణ అధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి భూపతిరాజు పాల్గొన్నారు. ఫీల్డ్ అసిస్టెంట్లను గాని, విఆర్ఓలను గాని, మెప్మా గాని అందరినీ పర్మనెంట్ చేయాలనే ఉద్దేశంతో, విధుల్లోకి తీసుకోవాలనే ఉద్దేశంతో కార్యక్రమం చేపట్టడం జరిగింది. దానికి ఫీల్డ్ అసిస్టెంట్ల ఆధ్వర్యంలో ఈరోజు కేసీఆర్ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది నార్సింగి మండలంలో. అదే కాకుండా బెస్ట్ ఏఎన్ఎంస్ గా 100% వ్యాక్సినేషన్ చేసిన ఏఎన్ఎంలకు, మరియు అదే కాకుండా ఆయాలకు కూడా వాళ్ళందరికీ సన్మానం చేయడం జరిగింది. అందరికీ పర్మనెంట్ చేస్తుండు. మరి ఇప్పుడే మన బ్యాంక్ దగ్గర జెడ్పీటీసీ గారు, ఎంపీపీ గారు, ఎంపీటీసీలు మరియు గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున చైర్మన్, మన కోఆపరేటివ్ చైర్మన్ గారు, చాలా మంది పేరు పేరున అందరికీ వాళ్ళందరూ వచ్చి కూడా మన పాలాభిషేకంలో పాల్గొన్నారు. అలాగే మరి ఈరోజు మన సెంట్రల్ గవర్నమెంట్ పెట్టుకున్న ప్రకారము, మన కేసీఆర్ గారి ఆదేశాల ప్రకారము, మరి వ్యాక్సినేషన్ కూడా టైం ప్రకారం, మరి 18 నుంచి 14 సంవత్సరాల పిల్లలకు ఇంతవరకు చాలా వరకు పెద్దోళ్ళకి అందరికి అయింది, దాన్ని కూడా పిల్లలు కూడా రావాలనే ఉద్దేశంతో వ్యాక్సినేషన్ చాలు చేయమని చెప్పి తెలంగాణ ముఖ్యమంత్రి గారు ఈరోజు మన ఫీల్డ్ అసిస్టెంట్లు, అలాగే ఐకేపీ మెప్మా వాళ్ళని, మన ఫీల్డ్ అసిస్టెంట్లను కూడా వాళ్ళని తిరిగి విధుల్లోకి తీసుకున్న సందర్భంగా ఈరోజు నార్సింగ్ మన గ్రామంలో వాళ్ళ ఆధ్వర్యంలో మన కేసీఆర్ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి అందరూ కూడా మన గౌరవ స్థానిక సర్పంచ్ గారు, గౌరవ జెడ్పీటీసీ గారు, స్థానిక ఎంపీటీసీలు, రైతు బంధు అధ్యక్షులు, అలాగే మండల పార్టీ అధ్యక్షులు, మాజీ అధ్యక్షులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారి తరఫున మనకి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.